మిడ్ వొలటాలిటీ సెన్సెక్స్ అండ్ నిఫ్టీ అండ్ హైయర్ నిన్న మంచి ఇండికేషన్ కనిపించింది. 3 రోజుల పాటు దోబూచులాడాయి కానీ నిన్న లాభాలతో ముగిసినాయి. హెవీ వెయిట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇందుకు దండుగా నిలిచింది. ఓవరాల్గా ఎంఎన్ఎం షేర్లు సరికొత్త జీవితకాల గరిష్టాలకు చేరుకోవటం కూడా సహాయపడింది. అండ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్, ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీల్లో కొనుగోళ్లు ఇంట్రాడే నష్టాల నుంచి బయటపడేశాయి. సో ఇది శుభసూచకంగా చూడొచ్చు కదా? ఈరోజు మార్కెట్ చూసుకున్నట్టయితే ఆల్రెడీ మార్కెట్స్ ఏదైతే మనం అనుకున్న విధంగా పాజిటివ్ గానే మార్కెట్స్ స్టార్ట్ అయినాయి. పాజిటివ్ గా స్టార్ట్ అవడమే కాకుండా ఏదైతే మార్కెట్ లో ఏదైతే కొన్ని సెక్టార్స్ ఏదైతే మార్కెట్ లో టేక్ఆఫ్ చేసుకునే అవకాశం ఉందని చెప్పుకున్నామో దాంట్లో ప్రధానంగా ఈ రోజున నిఫ్టీ 22,000 పైన మార్కెట్ సస్టైన్ అవుతుంది. ఇది సెకండ్ హాఫ్ అంటే 11-12 o'clock వరకు కూడా ఇది సస్టైన్ అవ్గలిగితే మార్కెట్ లో కొంచెం అప్డెండ్ తీసుకునే అవకాశం ఉంది. 22,100 పైన కానీ మార్కెట్ సస్టైన్ అవుతే ఇట్ విల్ టేక్ అనదర్ 50 to 100 పాయింట్స్ ఫర్ నిఫ్టీ. కానీ మార్కెట్ లో కొంచెం ఇది ఫ్రైడే ప్లస్ ఆల్రెడీ 3 డేస్ నుంచి ఒకే స్టెచ్ లో మార్కెట్ లో ప్లస్ లో క్లోజ్ అవుతుంది. ఈ రోజు కొంచెం మార్కెట్ లో సెకండ్ హాఫ్ నుంచి 11-11:30 దగ్గర నుంచి వెరీ కాన్షియస్ గా మనం ట్రేడ్ చేయవలసిన అవసరం ఉంటుంది. ఎస్పెషల్లీ ఇంట్రాడే ట్రేడ్ చేసే వాళ్ళు మాత్రం దీనికి మనం సపోర్ట్ లెవెల్స్ మనం ఏదైతే 22,000 బ్రేక్ అవుతే ఇక్కడ నుంచి 60 పాయింట్స్ కానీ మార్కెట్ లో ఒక డౌన్ ట్రెండ్ కానీ వస్తే అక్కడ నుంచి ఒక 100 to 150 పాయింట్స్ కరెక్షన్ అవడానికి ఎక్కువగా అవకాశం ఉంది. ఎందుకంటే లాస్ట్ 3 డేస్ కూడా ఒకే స్టెచ్ లో మార్కెట్ 21,600 దగ్గర నుంచి కూడా ఒక 400 పాయింట్స్ మనం ఈ 3 డేస్ లో కూడా క్యాష్ అవడం చూసాం. అది ఎంతో కొంత రిట్రెస్మెంట్ తీసుకోండి. ప్లస్ ఓవరాల్ గా ఈ రోజున ఫ్రైడే కాబట్టి కొంచెం సెల్లింగ్ ప్రెజర్ కూడా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి 22,080 ఆ 22,100 మాక్సిమం అదే లెవెల్ లో ట్రేడ్ అయ్యే అవకాశం ఉంది. అక్కడ నుంచి మళ్ళీ ఏదో టైమ్ లో సెకండ్ హాఫ్ లో కరెక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి ఇంట్రాడే ట్రేడ్ చేసేవాళ్ళు ఎస్పెషల్లీ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ చేసేవాళ్ళు కొంచెం కాషియస్ గాను ఏదైతే సపోర్ట్ లెవెల్స్ బ్రేక్ చేస్తుందో అది నిఫ్టీ అయితే 22,060 నడుస్తున్నప్పుడు 22,000 బ్రేక్ చేస్తే అక్కడ నుంచి 21,875 వరకు కూడా డ్రాస్టికల్ ఫాల్ అయ్యే అవకాశం కూడా ఉంది కాబట్టి సెకండ్ హాఫ్ వరకు కూడా ఆచితూచి మనం ట్రేడ్ చేయవలసి ఉంటుంది. ఒకవేళ ఏదైనా మార్కెట్ లో ఇదే పొటెన్షియాలిటీ కానీ కంటిన్యూ చేస్తే 22,080 అంటే 22,100 ని ఈ 2 లెవెల్ ని కానీ బ్రేక్ చేస్తే కానీ మార్కెట్ అబ్సల్యూట్లీ కొంచెం అప్ ట్రెండ్ వెళ్ళే అవకాశం కూడా ఉంది. కానీ ఇది ఫ్రైడే కొంచెం సెల్లింగ్ ప్రెజర్ మార్కెట్ లో ఉన్నదన్నది కూడా కాషియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నిఫ్టీ ఉన్నంత స్పీడ్ గా బ్యాంక్ నిఫ్టీ అంత స్పీడ్ గా మూవ్మెంట్ ఇవ్వట్లేదు. ఇప్పుడు 46,430 లోపల ట్రేడ్ అవుతుంది. ఇది కానీ మార్కెట్ లో ఈ రోజు డే లో ఏదైతే ఉన్నదో 46,350 or 380 రేంజ్ కానీ అంటే ఇక్కడ నుంచి ఒక 100 పాయింట్స్ కానీ మార్కెట్ లో బ్యాంక్ నిఫ్టీ కానీ కరెక్షన్ వస్తే అక్కడ నుంచి ఇంకొక 400 to 500 పాయింట్ కరెక్షన్ రావడానికి కూడా వెరీ బిగ్ స్కోప్. ఎందుకంటే ఒకవేళ ఇది టేక్ ఆఫ్ తీసుకుని అప్ ట్రెండ్ లో వెళ్ళాలనుకుంటే 46,600 ఇక్కడ నుంచి ఒక 200 పాయింట్స్ ప్లస్ అవుతే తప్ప మార్కెట్ లో ఒక అప్ ట్రెండ్ తీసుకునే అవకాశం లేదు. కాబట్టి కొంచెం కన్సాలిడేషన్ అయిన తర్వాత ఇదే బ్యాంక్ నిఫ్టీ 44,400 ట్రేడ్ అవుతే మార్కెట్ లో ఇక్కడ నుంచి ఒక 400 to 600 పాయింట్స్ డ్రాస్టికల్ డౌన్ రావడానికి కూడా అవకాశం ఉంది. సెకండ్ హాఫ్ వరకు కూడా కొంచెం వేచి చూస్తేనే తప్ప మార్కెట్ డైరెక్షన్ మనం ఇంట్రాడే ఎస్పెషల్లీ ఇంట్రాడే ట్రేడ్ చేసే వాళ్ళకి మనం చెప్పడానికి అంత పెద్ద స్కోప్ అయితే కనిపించట్లేదు. ఇన్ఫాక్ట్ మూర్తినాయుడు గారు కాలర్స్ అలాగే మెయిల్స్ వస్తున్నాయి కూడా అంటే ఇంట్రాడే గురించి ఎక్కువ దే ఆర్ వెరీ పర్టికులర్ సెకండ్ హాఫ్ ఎలా ఉండబోతోంది అనే దాని మీద. ఇంట్రాడే అయితే ప్రెజెంట్ అయితే ఇప్పుడున్న దాని ప్రకారం అయితే మనకి ఏదైతే స్టాక్స్ లో ఎస్పెషల్లీ ఇండెక్స్ డైరెక్షన్ తెలిసే లోపుగా మన స్టాక్స్ లో ఏదైతే మనకి ఈ రోజున టాటా మోటార్స్ ని మనం ఏదైతే 930 దగ్గర నుంచి ఈ రోజు మనం 940 దగ్గర నుంచి కూడా మనం బెట్ చేస్తున్నాము. మార్కెట్ లో ఇది కూడా మంచి గ్రోత్ అయితే ఉంది. అదేవిధంగా ఇంట్రాడేలో బీపీసీఎల్ ఎంఎండ్ఎం కూడా నిన్న రిజల్ట్ కూడా బాగుంది. ఆల్రెడీ ఏదైతే ఎంఎండ్ఎం 1760 or 1750 దగ్గర నుంచి టేక్ ఆఫ్ తీసుకుంది. 3 మంత్స్ వరకు కూడా బెట్ చేసే వాళ్ళు అయితే మార్కెట్ లో కొంచెం అప్ ట్రెండ్ తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంది. బజాజ్ ఆటో అండ్ ఇన్ఫీ కూడా అప్ ట్రెండ్. యాక్చువల్గా బజాజ్ ఆటో మనం చెప్పుకున్నాం ఇది డిసెంబర్ దగ్గర నుంచి కూడా 6,000 and 6,050 దగ్గర నుంచి కూడా ఒకే స్ట్రెచ్ లో ఏదైతే టాటా మోటార్స్ ఎంత పొటెన్షియల్ గా మనకి 600 దగ్గర నుంచి టేక్ ఆఫ్ అయిందో ఇది 6,000 దగ్గర నుంచి టేక్ ఆఫ్ అవుతూ ఇది రైట్ నో 8,280 రూపీస్ అంటే ఒక 2,000 పాయింట్లు ఒక 2-3 మంత్స్ గ్యాప్ లోనే ఒక 3 మంత్స్ గ్యాప్ లోనే మంచి రిటర్న్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ఒక 50% మార్కెట్ లో ఒక అద్భుతమైనటువంటి రిటర్న్ ఇచ్చిన కంపెనీ బజాజ్ ఆటో. మనం లాస్ట్ 2 డేస్ బ్యాక్ మనం రిజల్ట్ కూడా చూసాం ఆటోమొబైల్ సెక్టార్ లో 3-wheeler sector, 4-wheeler sector, 2-wheeler sector ఏదైనప్పుడు కూడా ఆటోమొబైల్ మాత్రం సెగ్మెంట్స్ ఏదైనప్పుడు కూడా ఆటోమొబైల్ మాత్రం ఎవర్ గ్రీన్ గా ఉన్నది. ఈ రోజున ఇంకా చూసుకుంటే టీవీఎస్ మోటార్స్ కూడా ఈ రోజున ఆటోమొబైల్ దాంట్లో చాలా ఫస్ట్ ప్లేస్ లో ఉన్నదని చెప్పుకోవచ్చు. టీవీఎస్ మోటార్స్, టాటా మోటార్స్, ఎంఎండ్ఎం
ఈ రోజు ఇంట్రాడేలో బెట్ చేసుకోవడానికి కూడా చాలా మంచి స్కోప్ ఉంది. దీని మీద టెక్నికల్ గా కొంచెం నాలెడ్జ్ ఉంటే మీరు ఇంట్రాడే ట్రేడ్ చేయడానికి కూడా మంచి అవకాశం ఉన్నటువంటి స్టాక్స్ ఇవి. అదేవిధంగా ఐటీ సంబంధించింది అయితే మీరు ఇంకా నోటిఫై చేసినట్టుగా ఇన్ఫోసిస్ మనకి ఏదైతే 1700 దగ్గర నుంచి కూడా మార్కెట్ లో ఇది కొంచెం టేక్ఆఫ్ అవడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఈ రోజు ఇంట్రాడే ఎలా ఉన్నప్పుడు కూడా 1700 పైన గానీ క్లోజ్ అవుతే దీన్ని ఒక 3 మంత్స్ కి మనం హోల్డ్ చేసుకోగలిగితే మంచి రిటర్న్ ఇచ్చే అవకాశం ఉన్నటువంటి టెక్నాలజీ స్టాక్ ఇది. అండ్ ఇది కనుక చూస్తే అండి కొంచెం ఆయిల్ సెక్టర్ అండ్ ఎనర్జీ సెక్టర్ ఈ రోజు అంత అప్రిషియబుల్ గా ఉన్నట్టు కనిపించట్లేదు. ఎస్ 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 యాక్చువల్ గా ఈ రోజున మనం తీసుకుంటే ఆటోమొబైల్ ఫార్మా ఈ రెండింటికి కూడా మంచి టేక్ ఆఫ్ అయ్యి అంటే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది మార్కెట్ కండిషన్ మన మార్కెట్ లో ఈ రెండింటిలో కొంచెం మనం ముందుకెళ్ళడానికి అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. ఆటోమొబైల్ సెక్టర్ సంబంధించి నేను మీకు జస్ట్ ఇందాక నోటిఫై చేశాను, టీవీఎస్ మోటార్స్ అనేది ఆల్రెడీ 3% ప్లస్ లో మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకున్నది. ఏదైతే 2100 దగ్గర నుంచి 2158 160 రూపీస్ మార్కెట్ లో ఒకే స్టెచ్ లో తీసుకుంది. నిజానికి టీవీఎస్ మోటార్స్ చెప్పుకోవాలనుకుంటే ఒక 1.5 మంత్ గా డిసెంబర్ మిడ్ దగ్గర నుంచి ఇప్పుడు ఫిబ్రవరి మిడ్ వరకు కూడా 2050 ఒక 56 రూపాయల్లోనే కన్సాలిడేషన్ అవుతున్న మార్కెట్ ఈ రోజున ఏదైతే 2100 దగ్గర అద్భుతమైనటువంటి ఒక బ్రేక్అవుట్ ఇచ్చిందో ఇక్కడ నుంచి మార్కెట్ మళ్ళీ ఒక ర్యాలీ మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ నుంచి మనకి ఒక 3 మంత్స్ కానీ హోల్డ్ చేయగలిగితే ఒక 1000 నుంచి 1050 రూపీస్ వరకు కూడా మార్కెట్ లో ఒక 50% అబౌవ్ వెళ్ళడానికి కూడా మంచి స్కోప్ ఉన్నది. చాలా కన్సాలిడేషన్ అయిన తర్వాత వచ్చిన బ్రేక్అవుట్ కాబట్టి దీన్ని మనం మంచి టేక్ ఆఫ్ గా మనం తీసుకోవచ్చు. టీవీఎస్ మోటార్స్ లో ఎస్పెషల్లీ టాటా మోటార్స్ ఆల్రెడీ మనం చెప్పుకుంటా ఉన్నాం, ఒకసారి ఏదైతే లాస్ట్ నవంబర్ బిగినింగ్ దగ్గర నుంచి 640 దగ్గర నుంచి ఇప్పుడు 940 నడుస్తుంది. ఇది కూడా మళ్ళీ మార్కెట్ లో చిన్న ఏదైతే 4-5 రోజుల కరెక్షన్ కి 950 దగ్గర నుంచి 900 వరకు ఒక కరెక్షన్ తీసుకున్న తర్వాత టేక్ ఆఫ్ అవుతున్నది కాబట్టి మళ్ళీ దీనికి ఎదురు లేకుండా దూసుకెళ్ళడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఎంఎన్ఎం అయితే ఆల్రెడీ మనకి నిన్నటి రోజున ఏదైతే అద్భుతమైనటువంటి పెర్ఫార్మెన్స్ చేసిందో ఇవన్నీ కూడా చూసాం. ఎంఎన్ఎం కూడా డిసెంబర్ బిగినింగ్ దగ్గర నుంచి కూడా ఈ 2 మంత్స్ కూడా ఓన్లీ ఫర్ 1600 దగ్గర నుంచి 1700 వరకు ఒక 100 రూపాయల్లోనే ట్రేడ్ అవుతున్న ఒక స్టాక్ ని నిన్నటి రోజున ఒక చాలా పాజిటివ్ సెగ్మెంట్ ఏంటంటే సిగ్నల్ ఏంటంటే 1750 దగ్గర ఒక మంచి బ్రేక్అవుట్ రావడం, అక్కడ నుంచి ఆల్రెడీ ఒక 50 to 125 పాయింట్స్ ఆల్రెడీ ఈ రోజు కూడా పెరగడం, ఇంకా ఒక 6 మంత్స్ నుంచి ఒక 3 మంత్స్ నుంచి 6 మంత్స్ వరకు కానీ దీన్ని ఆటోమొబైల్ సెక్టార్ లో మీరు హోల్డ్ చేయగలిగితే మంచి ఇన్వెస్ట్మెంట్ అయ్యే అవకాశం కూడా ఉంది. సో మొత్తానికి ఆటోమొబైల్ సెక్టర్ వచ్చేటప్పటికి టాటా మోటార్స్, ఇన్ఫాక్ట్ యువర్ బీన్ అడ్వకేటింగ్ దిస్ టాటా మోటార్స్ ఫర్ ద లాస్ట్ 1 మంత్ అండి, చాలా కన్సిస్టెంట్ గా ఉంది అనలాగా బజాజ్ ఆటో మనం బాగా రికమెండ్ చేసాము. ఇప్పుడు మనం టీవీఎస్ మోటార్స్ లో ఒక లాస్ట్ ఒక 2.5 మంత్స్ 2 మంత్స్ నుంచి ఉన్న కన్సాలిడేషన్ ఏదైతే ఉందో అది కంప్లీట్ అయ్యి 2100 దగ్గర అద్భుతమైన బ్రేక్అవుట్ ఇచ్చింది. అక్కడ నుంచి మనం యూ కెన్ బై అండ్ హోల్డ్ అండ్ ఎనీ టిప్ ఫర్ టీవీఎస్ మోటార్స్ అండ్ ఎంఎన్ఎం కూడా ఏదైతే ఒక దగ్గర ఒక 2 మంత్స్ వరకు కూడా డిసెంబర్ దగ్గర నుంచి కూడా ఎంఎన్ఎం కూడా ఒకే సర్కిల్ లో ఒక 1600 నుంచి 1700 వరకు అదే రేంజ్ లో ఉండిపోవడం, అక్కడ నుంచి నిన్న ఒక మంచి సిగ్నల్ ఒక బ్రేక్అవుట్ రావడం 1700 దగ్గర, అక్కడ నుంచి మార్కెట్ లో ఆల్రెడీ ఈ రోజు కూడా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది మార్కెట్ కండిషన్ మార్కెట్ లో అది దూసుకెళ్ళిపోతున్నటువంటిది మనం చూసాం. ఈ రోజున ఆటోమొబైల్ తో ఇలా చూసుకున్నట్టయితే ఫార్మా కంపెనీ కూడా ఈ రోజున కొంచెం మనకి ఇంట్రాడే లో ట్రేడ్ చేసుకునే వాళ్ళు కానీ హోల్డ్ చేసుకునే వాళ్ళు కానీ మంచి అవకాశం ఉంది. మనం ఆల్రెడీ 2 డేస్ బ్యాక్ మీకు ఇప్కా ల్యాబ్ గురించి మనం ఇండికేట్ చేసుకున్నాము 1150 దగ్గర నుంచి. ఐపీసీఏ ఇప్కా ల్యాబ్స్ ఇది కూడా మార్కెట్ లో ఇది 1100 దగ్గర 1150 దగ్గర నుంచి ఇది మార్కెట్ లో టేక్ ఆఫ్ అవుతుంది. ఈ రోజు కూడా కొంచెం పాజిటివ్ గానే ఉండే అవకాశం ఉంది. ఇంకొకటి చాలా మంచి స్టాక్ ఈ మార్కెట్ లో కరెక్షన్ తగ్గట్టుగానే కరెక్షన్ అయ్యి మళ్ళీ టేక్ ఆఫ్ అవుతున్నటువంటి స్టాక్ అరబిందో ఫార్మా 1150 వరకు వెళ్ళిన తర్వాత 150 పాయింట్స్ కరెక్షన్ అయింది. రీజన్ ఏంటంటే మార్కెట్ లో ఇది నవంబర్ దగ్గర నుంచి 850 దగ్గర నుంచి 1150 వరకు కూడా ఒకే స్ట్రెచ్ లో ఏదైతే 300 పాయింట్స్ ఒకే స్ట్రెచ్ లో వెళ్ళటం వల్ల ఒక 150 పాయింట్స్ మళ్ళీ కరెక్షన్ ఒక 50% కరెక్షన్ అయితే అయింది. 1000 అబోవ్ మార్కెట్ లో ఎక్కడ కనిపించినప్పుడు కూడా అరబిందో ఫార్మా మీరు ఒక 1 మంత్ నుంచి 3 మంత్స్ వరకు బెట్ చేసినప్పుడు కూడా ఇందులో ఒక 20% నుంచి 50% వరకు ఎదగడానికి స్కోప్ ఉన్నటువంటి మంచి ఫార్మా కంపెనీ మంచి బ్రేక్అవుట్ తీసుకుంది ఇక్కడ నుంచి 1000 రూపీస్ దగ్గర నుంచి. ఈ రోజు ఇంట్రాడే లో కూడా తీసుకోవచ్చు, పొజిషనల్ గా కూడా తీసుకోవడానికి ఫస్ట్ అరబిందో ఫార్మా తర్వాత గ్లెన్మార్క్ వచ్చేటప్పటికి ఈ రోజు ఏదైతే మార్కెట్ లో ఒక కరెక్షన్ తీసుకుని టేక్ ఆఫ్ అవుతుందో నిన్న ఇవాళ 2 రోజుల్లోనే 775 రూపాయల నుంచి 875 రూపాయల వరకు కూడా ఒక 100 పాయింట్స్ ని చాలా క్లియర్ గా మార్కెట్ లో ఈ రోజు ఒక 4% నిన్న ఒక 5% మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకోవడం జరిగింది. ఈ రోజు కూడా ఇది ఇంకా మార్కెట్ లో అప్డేట్ తీసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉన్నటువంటి స్టాక్ గ్లెన్మార్క్. మన ఇప్కా ల్యాబ్స్, గ్లెన్మార్క్ అండ్ అరబిందో ఫార్మా వీటిలో మనకి మంచి స్కోప్ కనబడుతుంది.
అదేవిధంగా గ్రాన్యూల్స్ అన్నది మనం ఆల్రెడీ నవంబర్ 1st నుంచి కూడా మనం అడ్వైజ్ చేస్తున్నాం, 340 రూపీస్ దగ్గర నుంచి 440 రూపీస్ అయింది. ప్రైస్ కూడా చాలా అట్రాక్టివ్ అండ్ రీజనబుల్ ప్రైస్ లో ఉన్నది. గ్రాన్యూల్స్ లాంటిది మీకు ఒక 3 to 6 మంత్స్ కానీ ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకున్నట్టయితే ఈ స్టాక్ కూడా హోల్డ్ చేసుకోవచ్చు. ఎస్పెషల్లీ ఈ రోజున టోటల్ టార్గెట్ అంతా కూడా ఆటోమొబైల్ అండ్ ఫార్మా, ఈ రెండు కూడా సెక్టార్ రెండు కూడా బాగుండే అవకాశం ఉంది. ఇంకా చాలా టైం ఉంది కాబట్టి ఇంట్లో మంచి ప్రైస్ లో మనం ఇన్వెస్ట్ చేసుకున్నట్టయితే మార్కెట్ లో మనకి అధిక లాభాలు తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. రైట్ మూర్తినాయుడు గారు, ఈరోజు ఎనీడిప్ టుడే రికమెండెడ్ స్టాక్స్ వచ్చేప్పటికీ హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఎయిర్టెల్, అలాగే పిఐ, అదానీ రెన్యూబుల్స్ అండ్ ఆస్టర్ డిఎం హెల్త్ కేర్, ఈ ఐదు కనిపిస్తున్నాయి. హెచ్డిఎఫ్సి బ్యాంకు, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏదైతే మనం 1400 డౌన్ కి వచ్చిన తర్వాత 1360 or 1370 దగ్గర నుంచి మనం టేక్ఆఫ్ అవుతున్నాడు. మన మార్కెట్ లో ఒక రికమెండ్ చేయడం జరిగింది 1400+ లో మనకి ఇది, ఎందుకంటే మార్కెట్ లో చాలా బాటమ్ అవుట్ నుంచి టేక్ఆఫ్ అవుతున్న స్టాక్ కాబట్టి 1400 పై నుంచి మనకి ఏ ప్రైస్ ఉన్నప్పుడు కూడా మనం తీసుకోవచ్చు. యాక్చువల్ గా దీని స్టాప్ లాస్ వచ్చి 1380, ఒక 20 రూపీస్ స్టాప్ లాస్ తోటి మనం బెట్ చేయగలిగితే హోల్డ్ చేసుకోవచ్చు. ఇది 1700 to 1800 కి వెళ్లే స్టాక్ ఇది. మార్కెట్ లో కరెక్షన్ తగ్గట్టుగానే మార్కెట్ లో కొంచెం రిజల్ట్ బాగున్నప్పుడు కూడా అనుకున్నంత ఎక్స్పెక్టేషన్స్ లేకపోవడం వల్ల కొంచెం మార్కెట్ లో కరెక్షన్ అయితే జరిగింది. ఇది మళ్ళీ ఏదైనా మెర్జింగ్ కూడా, హెచ్డిఎఫ్సి లిమిటెడ్ కూడా మెర్జింగ్ కూడా జరగడం వల్ల కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల మార్కెట్ లో డౌన్ ట్రెండ్ అయింది తప్ప ఇది ఇక్కడ నుంచి టేక్ఆఫ్ అవుతే మంచి ప్రైస్ కి మూమెంట్ ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి కొంచెం లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్ వ్యూ ఉన్న వాళ్ళు అయితే హెచ్డిఎఫ్సి బ్యాంక్ ని హోల్డ్ చేసుకునే అవకాశం అయితే ఉంది. ఎయిర్టెల్ కూడా చూస్తే, భారతీయ ఎయిర్టెల్ ఆల్రెడీ మంచి రిజల్ట్ ఓరియంటేషన్ తో ముందుకెళ్తున్న కంపెనీ, మనం కూడా దీన్ని సుమారుగా మనకి ఏదైతే నవంబర్ 1st వీక్ దగ్గర నుంచి కూడా ఏదైతే 900 or 920 రూపీస్ దగ్గర నుంచి కూడా మనం రికమెండ్ చేస్తున్నాం. ఇది 1200 వరకు వెళ్ళిన తర్వాత అంటే ఒక 300 పాయింట్స్, 25% 30% మార్కెట్ లో ఒకే స్ట్రెచ్ వెళ్ళిన తర్వాత ఒక రిట్రెస్మెంట్ ఏదైతే ఉందో అది ఒక 1100 and 1120 వరకు రిట్రెస్మెంట్ తీసుకుని టేక్ఆఫ్ అవుతుంది. దిస్ ద బెస్ట్ ప్రైస్ టు ఇన్వెస్ట్మెంట్ ఫర్ దట్ భారతీయ ఎయిర్టెల్. ఆల్రెడీ మీ దగ్గర స్టాక్స్ ఉంటే ఇలాంటి కరెక్షన్స్ ఏమి ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. యూ కెన్ హోల్డ్, ఓకే లేదన్నా మార్కెట్ ఇంకేనా ఎక్వైర్ చేయాలనుకుంటున్నా లేకపోతే అక్యుమిలేట్ చేయాలనుకుంటున్నా లేకపోతే కొత్తగా తీసుకోవాలనుకుంటున్నా, భారతీయ ఎయిర్టెల్కే దిస్ ఇస్ ద బెస్ట్ ప్రైస్ గా మనం చెప్పుకోవచ్చు. ఇన్ఫాక్ట్ ఇప్పుడు మీరు చెప్పిన దాని మీద అండి కొన్ని మెయిల్స్ వస్తున్నాయి. ఏంటంటే స్టాక్స్ ఉంటే గనక హోల్డ్ చేసుకుంటే వాటికి సంబంధించి ఎనాళ్ళు హోల్డ్ చేసుకోవచ్చు. యాక్చువల్ గా ఈ రోజున మీరు చూసుకున్నట్టయితే నిన్నటి రోజున కూడా మేజర్ గా రెండు కంట్రీస్ ఏదైతే ఎకానమికల్ గా బాగా డిఫాల్ట్ అయ్యే డిఫాల్టర్ లోకి వెళ్ళే అవకాశం ఉందని కూడా పేపర్లు కూడా చెప్తున్నాయి మనకి, వేరే కంట్రీస్, వేరే పెద్ద కంట్రీస్. కానీ ఇండియన్ మార్కెట్ కి సంబంధించి ఇన్వెస్టర్ ఆలోచించవలసింది ఏంటంటే ఇండియన్ మార్కెట్ వెరీ పొటెన్షియల్ మార్కెట్ ఫర్ ద రీటైలర్స్. మన చిన్న ఇన్వెస్టర్లకి ఇన్వెస్ట్మెంట్ లాస్ట్ మనం 20 ఇయర్స్ నుంచి, మనం 25 ఇయర్స్ నుంచి మార్కెట్ తీసుకున్నప్పుడు కూడా కరెక్షన్ ఉన్నప్పటికీ కూడా చాలా చిన్న కరెక్షన్ తప్ప భారీగా నష్టపోయే అవకాశాలు ఎక్కువగా మన మార్కెట్ లో ఉండవు. కాబట్టి మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకునే వాళ్ళు ఫ్రంట్ లైన్ స్టాక్స్ అంటే మీకు నోన్ కంపెనీస్, మీకు తెలుసున్న బ్యాంక్స్ లేకపోతే మీకు తెలుసున్న ఫార్మా కంపెనీస్, మీకు తెలుసున్న ఐటీ కంపెనీస్ లేకపోతే మీకు తెలుసున్న ఫార్మా కంపెనీ, ఇలాంటి మీకు ఐడెంటిఫికేషన్ ఉన్నటువంటి కంపెనీస్ నే. ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనం ఎప్పటి నుంచో రికమెండ్ చేస్తున్నాము. లాస్ట్ మన 640 రూపీస్ అప్పుడు కూడా మళ్ళీ రికమెండ్ చేసాము మార్కెట్ లో. ఎనీ డిప్ అంటే సిప్ మోడల్ లో మంచి స్టాక్స్ ఎప్పుడు పెరుగుతూనే ఉంటాయి. మీరు బాగా తగ్గిందని తీసుకుందాం అని అనుకుంటే అంత అవకాశం ఇవ్వవు. ఆల్రెడీ మీ దగ్గర స్టాక్స్ అనేవి బాగా పెరిగినాయి అని అనుకుంటే నిజానికి డబ్బులు అవసరం ఉంటే తప్ప, అదర్వైజ్ మంచి స్టాక్స్ ఎప్పుడు పెరుగుతూనే ఉంటాయి కాబట్టి బై అండ్ హోల్డ్. తర్వాత మీ అవసరానికి ఏదైతే 10 ఇయర్స్ లేకపోతే 15 ఇయర్స్ లేకపోతే 5 ఇయర్స్ 6 ఇయర్స్ ఏదైతే అప్పుడు మీ అవసరానికి తగ్గట్టుగా దాన్ని మీరు విత్డ్రా చేసుకోవచ్చు. ఫ్రంట్ లైన్ లో ఉన్న స్టాక్స్ కరెక్షన్ మార్కెట్ లో ఎవ్రీ ఇయర్ 2-3 టైమ్స్ కరెక్షన్ రావడం అనేది ఇట్స్ ఏ కామన్ థింగ్. దానికి మనం కంగారు పడవలసిన అవసరం లేదు. మన స్టాక్ తీసుకున్నప్పుడే సెలక్షన్ ఆఫ్ స్టాక్ ఇస్ ద, మనం తీసుకున్నప్పుడే మంచి స్టాక్స్ సెలెక్ట్ చేసుకుని మనం బై అండ్ హోల్డ్ కాన్సెప్ట్ తీసుకున్నట్టయితే మంచి ప్రాఫిట్స్ తీసుకొస్తాయి. ఇది భారతీయ ఎయిర్టెల్ కానీ లేకపోతే హెచ్డిఎఫ్సి బ్యాంక్ లాంటిది కానీ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ, ఇన్ఫోసిస్ కానీ, ఎంఎన్ఎం కానీ, ఎల్ఎన్టీ కానీ, ఫ్రంట్ లైన్ స్టాక్స్, ఇన్ఫోసిస్, ఇలాంటి ఏ స్టాక్స్ అయినా సరే మనం బై చేసుకుని మన కెపాసిటీ తగ్గట్టుగా హోల్డ్ చేసుకోవచ్చు. సిప్ మోడల్ సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ లో ఎవ్రీ మంత్ కూడా ఒక 5000, 10000 లేదా 20000 మీ కెపాసిటీ తగ్గట్టుగా అదే స్టాక్స్ లో అవి పెరుగుతున్నప్పటికీ పెరిగినప్పటికీ కూడా అదే స్టాక్స్ లో మీరు అక్యుమిలేట్ చేసుకుంటా ఉంటే అవి ఇంకా బాగా పెరిగి మంచి లాభాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. మీరు బై చేసింది మాత్రం మార్కెట్ చేసుకుంటే బెటర్, కంగారుపడి అమ్మేవలసిన అవసరం అయితే ఏమి ఉండదు. అంటే వాళ్ళ భయం వల్ల ఏం లేదు, కరెక్షన్ కి లోనైతే ఏమన్నా సడన్ ఇది ఏంటంటే భయం అండి.
కరోనా లాంటి పెద్ద ఉపద్రవాన్ని బాగా సవాల్గా తీసుకుని ఎదుర్కొనేటువంటి మార్కెట్ మన ఇండియన్ మార్కెట్. 50% కరెక్షన్ జరిగినా నెక్స్ట్ ఇయర్ 75% మనకి ప్లస్ లో మార్కెట్ ప్లస్. అదే ఇయర్ లో ఇట్స్ టేక్ మంత్స్ ఆఫ్ టైం, 2-3 మంత్స్ లోనే 45% మళ్ళీ ప్లస్ లోకి వెళ్ళినటువంటి ఘనత ఉన్నటువంటి గొప్ప మార్కెట్ మంది. ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఇట్స్ అబౌట్ ఇది ఒక మంచి వరం స్టాక్ మార్కెట్ లో సిస్టమేటిక్ గా ఇన్వెస్ట్ చేసుకోవడం అనేది. ట్రేడింగ్ అన్నది ఇట్స్ డిఫరెంట్ థింగ్. ట్రేడింగ్ అన్నది మీ యొక్క స్కిల్ బేస్ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి దాన్ని మీరు మీ యొక్క స్కిల్ ఉన్న వాళ్ళు దాంట్లో ఉన్న మాస్టర్స్ దాంట్లో ఉన్న ప్రొఫెషనల్స్ ట్రేడ్ చేస్తుంటారు. ఇన్వెస్టర్స్ మాత్రం మార్కెట్ లో చిన్న చిన్న కరెక్షన్స్ కి లేకపోతే ఇలాంటి కంగారు పడాల్సిన అవసరం లేదు. మీరు సిస్టమేటిక్ గా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ ఉంటే ఇట్స్ ఏ గుడ్ ప్లాట్ఫామ్ ఫర్ దట్ సేవింగ్స్. అంటే ఇన్ఫాక్ట్ చాలా చాలా మంది మెయిల్స్ లో పెడుతున్నా కాల్స్ పెడుతున్నా అంటే బై అండ్ హోల్డ్ అనే దానికి ప్రాతిపదికనే మిమ్మల్ని అడుగుతున్నారండి ఎక్కువ. ఎందుకంటే మీరు గడిచిన 2 మంత్స్గా మీరు ఇస్తున్న రికమెండేషన్స్లో 90% వాళ్ళకి సానుకూలత కనిపించింది. దే ఆర్ హ్యాపీ విత్ యువర్ సజెషన్స్ అండ్ రికమెండేషన్స్. ఎస్ ఎస్, మనం ఈ రోజున ప్రధానంగా చాలా మంచి 2 సెక్టార్లు కవర్ చేసాం. ఏదైతే ఆటోమొబైల్ సెక్టార్, ఈవీ వెహికల్స్ అన్నది ఇట్స్ గేమ్ చేంజింగ్ పాయింట్. ఎలక్ట్రికల్ వెహికల్స్ అనేది ఆటోమొబైల్ లో గేమ్ చేంజింగ్ పాయింట్. అది ఇదివరకు ఆటోమొబైల్ లో స్తబ్దంగా ఉండేది. ఒక సంవత్సరం బాగుండేది, ఒక సంవత్సరం రిజల్ట్ సరిగా ఉండేది కాదు, ఒక సంవత్సరం సేల్స్ బాగుండేది కాదు, ఒక సంవత్సరం కాంపోనెంట్ సరిగా లేక లేకపోతే డిఫరెంట్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ వచ్చాయి ఆటోమొబైల్ కి. ఈ రోజు లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి చూస్తే అట్లాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏమి కూడా ఆటోమొబైల్ లేదు. ఎప్పుడైతే ఎలక్ట్రికల్ వెహికల్స్ ఏదైతే గేమ్ చేంజింగ్ పాయింట్ ఆటోమొబైల్ ఎలక్ట్రికల్ వెహికల్స్, ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ అన్ని కంపెనీస్ కూడా ఎలక్ట్రికల్ వెహికల్స్ కన్వర్ట్ అయ్యి వాటి యొక్క సేల్ గ్రోత్ బాగున్నది, సిఏజీఆర్ కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ బాగున్నది. అదేవిధంగా దాంతో పాటుగా మన ఫార్మా సెక్టర్ని ఈ రోజు రికమెండ్ చేశాము. ఫార్మా సెక్టర్ ఏంటంటే ఫర్ హ్యూమన్ బీయింగ్, మనం ఉన్నంత కాలం కూడా ఫార్మా మనతో డిమాండ్ ఉంటుంది కాబట్టి అది కూడా ఎవర్ గ్రీన్ సెక్టర్ గా మనం తీసుకోవచ్చు. దాంట్లో కూడా మనం ఏదైతే మంచి స్టాక్స్ ఏదైతే టేక్అఫ్ అవుతున్నాయో అలాంటి స్టాక్స్ అరబిందో ఫార్మా లాంటిది ఎవర్ గ్రీన్ స్టాక్, అదేవిధంగా గ్రాన్యూల్స్ కానీ లేకపోతేనేమో ఈ ఇప్కా ల్యాబొరేటరీస్ కానీ ఇలాంటివన్నీ కూడా అదేవిధంగా మనకి డాక్టర్ రెడ్డిస్ మనం రికమెండ్ చేసాం గతంలో. ఈ రెండు కాకుండా ఇప్పుడు నేను మీకు మెటల్ సెక్టర్ సంబంధించింది, మెటల్ సంబంధించింది ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి ఏదైతే కన్స్ట్రక్షన్ దానికి సంబంధించిన దాంట్లో చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది కాబట్టి మనం టాటా స్టీల్ లాంటిది, హిండాల్కో లాంటిది, జేఎస్డబ్ల్యూ స్టీల్ లాంటిది మనం రికమెండ్ చేస్తాము. లాస్ట్ 2 ఇయర్స్ కూడా టాటా గ్రూప్ లో ఉన్నటువంటి కొన్ని కంపెనీస్ అన్ని కంపెనీస్ లో చూసుకుంటే టాటా స్టీల్ ఇది నెంబర్ 1 ప్రాఫిట్స్ ఇచ్చింది టాటా స్టీల్. అలాంటి టాటా స్టీల్ మనం 97-98 రూపీస్ నుంచి మనం లాస్ట్ జనవరి నుంచి రికమెండ్ చేస్తున్నాము. ఒక 6 మంత్స్ నుంచి 8 మంత్స్ గాను అది ఈ రోజున 140 రూపీస్ ఉన్నది. 140 రూపీస్ ఉన్నా సరే దిస్ ఇస్ ద బెస్ట్ ప్రైస్ మార్కెట్ లో. ఏ రోజు నుండి బెస్ట్ ప్రైస్ లేదు, ఎప్పుడు మార్కెట్ లో ఎంటర్ అవ్వాలనుకుంటే టుడే ఇస్ ద బెస్ట్ డే ఫర్ ద బెస్ట్ టైం ఫర్ ద బెస్ట్ స్టాక్స్ ఫర్ ఇన్వెస్ట్మెంట్. ఎందుకంటే మార్కెట్ లో ఎప్పుడు ఏది కరెక్షన్ జరుగుతుంది, ఎప్పుడు టేక్అఫ్ అవుతుంది అని చెప్పడం అన్నది అది కరెక్ట్ కాదు. అంటే బట్ ఇందాక మీరు అన్నారు కదా సార్, ఎట్లీస్ట్ ట్వైస్ ఆర్ థ్రైస్ ఇన్ ఇయర్ మార్కెట్ లో ఈ కరెక్షన్స్ దే టేక్ ప్లేస్ అని. కరెక్షన్ అన్నది మార్కెట్ ఇట్స్ కామన్ థింగ్. ఇయర్లీ 2 టైమ్స్ ఆర్ 3 టైమ్స్ అన్నది ఒక కరెక్షన్ తీసుకుని ఒక 20% తీసుకోవచ్చు, 30% తీసుకోవచ్చు, సమ్ టైమ్స్ 50% కరెక్షన్ తీసుకుని కూడా మళ్ళీ అదే ఇయర్ లో టేక్ఆఫ్ అయ్యి మళ్ళీ కవర్ చేసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. కానీ మనం ఏంటంటే మార్కెట్ లో ద బెస్ట్ స్టాక్స్ లో ఉన్నామా లేదా అన్నది మోస్ట్ ఇంపార్టెంట్. అంతే మనం ట్రేడర్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఎవ్రీడే ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళ యొక్క మార్కెట్ యొక్క కరెక్షన్ ని ఆ డిప్ ఫాలో అవుతుంటారు, మళ్ళీ టేక్ఆఫ్ అవుతుంటారు, మళ్ళీ వాళ్ళు టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు దాన్ని చేంజ్ చేస్తూ ఉంటారు కాబట్టి అది ఇబ్బంది లేదు. ఈ రోజుకి అనదర్ 3 రికమెండేషన్ సార్ దేర్ మూర్తి నాయుడు గారు, పిఐ ఇండస్ట్రీస్ పిఐ ఇండస్ట్రీస్ దానికి సంబంధించి కూడా టెక్నికల్ గా ఒకసారి మనం చూసి దాని డీటెయిల్ అన్ని కూడా చెప్తాము. పిఐ ఇండస్ట్రీస్ సంబంధించి యాక్చువల్ గా నిన్నటి రోజున ఏదైతే టేక్ఆఫ్ వచ్చిందో దాన్ని బేస్ గా చేసుకుని మనం ఇది తీసుకోవడం జరిగింది. యాక్చువల్గా ఏంటంటే పిఐ ఇండస్ట్రీస్ లాస్ట్ డిసెంబర్ లో ఒక ఏదైతే 3,800 అండ్ 3,900 అని చెప్పి డ్రాస్టికల్ ఫాలింగ్ 3,200 వరకు అయ్యి ఒక 1 మంత్ గా డిసెంబర్ మిడ్ దగ్గర నుంచి ఫిబ్రవరి మిడ్ వరకు కూడా ఇప్పటివరకు కూడా 3,500 దగ్గరే అక్కడే ఒక 200 పాయింట్లు అక్కడే సస్టైన్ అవుతూ అక్కడే కన్సాలిడేషన్ అవుతున్నటువంటి స్టాక్ ఇది. ఇక్కడ ఇది నిన్నటి రోజున 3,500 దగ్గర ఏదైతే బ్రేక్అవుట్ వచ్చిందో అక్కడ నుంచి మనకి మార్కెట్ లో జస్ట్ మరి ఇంటర్నెట్ ట్రేడ్ చేసుకున్న వాళ్ళకి అయితే ఇది కొంచెం బాగా ఇంట్రెస్ట్ గా ఉండే స్టాక్ ఇది. ఇలాంటి దాంట్లో మనం ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ కాకుండా ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకున్నట్టయితే ఆర్ స్వింగ్ ట్రేడింగ్ 1 or 2 డేస్ హోల్డ్ చేయగలిగితే మంచి ప్రాఫిట్స్ రావడానికి అవకాశం ఉన్నటువంటి స్టాక్స్ అది. విత్ ఇన్ కపుల్ ఆఫ్ డేస్ మంచి ఇది రిజల్ట్ ఉంటుంది అంటారు. ఎస్ ఎస్, 2-3 డేస్ అయితే మంచి స్వింగ్ లో బాగా స్వింగ్ ట్రేడింగ్ లో బాగా యూజ్ అయ్యే స్టాక్ ఇది. దాన్ని మనం ట్రేడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇంట్రాడే ట్రేడ్ చేసుకున్న వాళ్ళకి. అదాని రెన్యూవల్స్ అండి. యా యా యా, అదాని గ్రీన్ అదాని గ్రీన్
సాధారణ గ్రీన్ సంబంధించి మనకి మార్కెట్ లో ఏదైతే ఈ రోజున 1900 రూపీస్ వరకు ట్రేడ్ అవుతుందో, ఇది స్లో అండ్ స్టడీగా ఉన్న దాంట్లో స్టేబుల్ గా 1000 రూపీస్ దగ్గర నుంచి డిసెంబర్ లో అది 1900 వరకు కూడా, అంటే యాక్చువల్ గా డబుల్ అయిపోయిన స్టాక్ విత్ ఇన్ 2 మంత్స్ లోనే అదాని గ్రీన్. దీనికి సంబంధించి మనకి ఎక్కడ కూడా మనకి ఎటువంటి డౌట్ అవసరం లేదు. గ్రీన్ దానికి సంబంధించిన దాంట్లో, ఎనర్జీ దానికి సంబంధించిన దాంట్లో ఇది బాగానే దూసుకెళ్తున్నటువంటి స్టాక్. జస్ట్ ఫర్ 2 మంత్స్ లోనే, 2 ఆర్ 3 మంత్స్ లోనే మనకి డబుల్ అయినటువంటి స్టాక్ ఇది. ఇంకా మార్కెట్ లో ఇట్స్ ఎ వెరీ బిగ్ స్కోప్ టు మూమెంట్, మనకి మార్కెట్ లో మంచి మూమెంట్ ఉన్నది. ఇలాంటి స్టాక్స్ లో మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే మార్కెట్ లో ఇక్కడ నుంచి ఒక 5-6 నెలలు, అంటే ఏదైతే ఒక 6 మంత్స్ నుంచి 1 ఇయర్ అలా కన్సాలిడేషన్ అయిపోయిందో ఈ స్టాక్, ఎప్పుడైతే డిసెంబర్ లో టేక్ ఆఫ్ తీసుకుందో అక్కడ నుంచి మంచి రిజల్ట్ తోటి ముందుకెళ్తున్నటువంటి స్టాక్ ఇది. రైట్ అండి. ఆస్ట్రోడియం హెల్త్ కేర్, యా ఆస్టర్, ఇది ఏదైతే హెల్త్ కేర్ దానికి సంబంధించిన దాంట్లో చాలా హాస్పిటల్ ఎక్వైర్ చేసింది. దీంట్లో హెల్త్ కేర్ దానికి సంబంధించిన దాంట్లో ఇది మంచి గ్రోత్ ఉన్నటువంటి స్టాక్. నిజానికి లాస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ లో చూసుకున్నట్టయితే ఇది 300 and 350 రూపీస్ ఉన్న స్టాక్, ఈరోజు 480 రూపీస్ నడుస్తుంది. మార్కెట్ లో ఇంకా మంచి గ్రోత్ ఉన్నటువంటి స్టాక్ ఇది. 450 అబో మీరు ఏ ప్రైస్ లో తీసుకున్నప్పుడు కూడా మీకు జస్ట్ 6 మంత్స్ టు 1 ఇయర్ హోల్డ్ చేసుకోగలిగితే మోర్ దాన్ 30-50% మార్కెట్ లో స్కోప్ ఉన్నది, బాగా పెరగడానికి స్కోప్ ఉన్నటువంటి స్టాక్ ఇది. హెల్త్ సెక్టర్ సంబంధించిన హాస్పిటల్స్ ని ఎక్వైర్ చేస్తూ దాని ద్వారా మంచి బిజినెస్ ని మోడల్ ని క్రియేట్ చేసుకున్నటువంటి కంపెనీ ఇది ఆస్ట్ర కంపెనీ. చాలా హాస్పిటల్స్, మల్టిపుల్ హాస్పిటల్స్ అన్నింటినీ కూడా ఎక్వైర్ చేస్తూ వాటిని ఈ ఆస్ట్రల్ అండర్లోకి తీసుకొస్తూ చాలా మంచి బిజినెస్ ని, మంచి మోడల్ ఆఫ్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తూ ముందుకెళ్తున్న కంపెనీ. లాస్ట్ ఒక 6 మంత్స్ నుంచి అయితే ట్రమండస్ రిజల్ట్ చూపిస్తున్నటువంటి కంపెనీ. రైట్, అంటే ఇప్పటి వరకు టాప్ 5 రికమెండేషన్స్ ఇచ్చారు. అయితే కాలర్స్ నుంచి అడుగుతున్నది ఏంటంటే ఎఫ్ఎంసీజీ ఎందుకని గడిచిన 4-5 రోజులు. ఎఫ్ఎంసీజీ ఆల్రెడీ లాస్ట్ ఒక ఏదైతే 2 మంత్స్ డ్రాస్టికల్ గా బాగా పెరగడం వల్ల కొంచెం స్తబ్దంగా ఉన్నది. అంటే ఎఫ్ఎంసీజీ లో మనం బై అండ్ హోల్డ్, మనం ఏదైతే చెప్పామో అలాంటి స్టాక్స్ లో మనం బై చేసుకుని హోల్డ్ చేసుకోవడం వల్ల ఇబ్బంది అయితే ఏమీ లేదు. కానీ ఎస్పెషల్లీ ఇంట్రాడే, ఇవాళ ఇంట్రాడే ట్రేడ్ చేసే వాళ్ళకి మన ఫైనల్ గైడెన్స్ ఏదైతే ఉందో, నిఫ్టీ 21,100 మనకి బేస్ పాయింట్ గా తీసుకోండి. 100 పైకి వెళ్తే మాత్రం ఖచ్చితంగా మార్కెట్ అయితే ఒక స్వింగ్ లో మార్కెట్ పైకి దూసుకెళ్ళడానికి అవకాశం ఉంది. అదర్వైజ్ ఏదైతే 22,000 కానీ బ్రేక్ చేసి మార్కెట్ లో కింద కానీ మార్కెట్ ఒక చిన్న కింద చూపు కానీ చూస్తే నెక్స్ట్ వీక్ కూడా ఇండికేషన్ ఏంటంటే మార్కెట్ డౌన్ ట్రెండ్కి వస్తేనే లెక్క. ఏదైతే 22,000 కింద మార్కెట్ కానీ ట్రేడ్ అయ్యి 21,850 రేంజ్ గా కానీ మార్కెట్ వెళ్ళి క్లోజ్ అవుతే నెక్స్ట్ వీక్ కూడా మార్కెట్ డౌన్ ట్రెండ్కి వచ్చే అవకాశం ఉంటుంది. అదర్వైజ్ ఏదైతే 22,100 పైన కానీ మార్కెట్ సస్టైన్ అవుతే మాత్రం సెకండ్ స్పెల్ మార్కెట్ లో అప్డేట్ తీసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంది. కానీ ఈ రోజు మాత్రం మోస్ట్ ఆఫ్ ది మార్కెట్ కరెక్షన్ జరగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ అది ట్రేడర్స్ ఏదైతే ఉన్నారో ఆచి తూచి సెకండ్ హాఫ్ వరకు కూడా 22,000 బ్రేక్ అవుతే మాత్రం ఈ రోజున కొంచెం మీరు డౌన్ సైడ్ అంటే బేరిష్ టైప్ సైడ్ మనం బెట్ చేసుకున్నట్టయితే అధిక లాభాలు తీసుకునే అవకాశం ఉంది. బ్యాంక్ నిఫ్టీ ఎస్పెషల్ ఎందుకంటే నిఫ్టీ ఉన్నంత స్పీడ్ గా బ్యాంక్ నిఫ్టీ లేదు. బ్యాంక్ నిఫ్టీ కూడా మూమెంట్ రావాలంటే ఇక్కడ నుంచి 200 నుంచి 200 పాయింట్లు అప్ ట్రెండ్ వెళ్తే తప్ప, అక్కడ అప్ ట్రెండ్ వెళ్తే తప్ప మనం కన్ఫర్మేషన్ చెప్పలేము అప్ ట్రెండ్ అని. బట్ డౌన్ ట్రెండ్ మాత్రం ఏదైతే 44,400 బ్రేక్ చేసుకుని 46,300 and 200 రేంజ్ వెళ్తే మాత్రం అక్కడ నుంచి ఒక 500 నుంచి 1000 పాయింట్లు సెకండ్ హాఫ్ లో డ్రాస్టికల్ గా పడినప్పుడు కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎస్పెషల్లీ ఈ రోజున కన్సాలిడేషన్ టు అప్ ట్రెండ్ వెళ్ళడానికి మార్కెట్ ట్రై చేస్తుంది, అది సస్టైన్ అవడం మాత్రం కొంచెం కష్టంగా ఉంది. అది ఒక 1 అవర్ ఏదైతే 11:30 వరకు అలాగే ఉండొచ్చేమో, దాన్ని మనం చూసిన తర్వాత దాని ప్రకారం మనం ఈ రోజు యొక్క డైరెక్షన్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. లాస్ట్ క్వరీ అండి, అంటే కొందరు అడుగుతున్నారు ఎనర్జీ సెక్టర్ ఎందుకని కొంత వొలటైల్ గా మారింది అని. యాక్చువల్ గా ఏదైతే ఎనర్జీ సెక్టర్ లో బీపీసీఎల్ లో కోల్ ఇండియా ఈ రోజు కూడా చాలా మంచి పెర్ఫార్మెన్స్ తో ముందుకు నడుస్తున్నటువంటి స్టాక్స్, ఏదైతే అదాని గ్రీన్ మనం ఇందా చెప్పుకున్నాం అది కూడా ఎనర్జీ సెక్టర్ సంబంధించింది. అది కూడా 1000 రూపీస్ నుంచి 1900 రూపీస్ వరకు విత్ ఇన్ 2.5 మంత్స్ లో మనకి మార్కెట్ లో బాగా పెరిగింది. అదేవిధంగా ఐఓసీ కానీ బీపీసీఎల్ కానీ, ఫర్ ఎగ్జాంపుల్ మనం బీపీసీఎల్ లాంటి స్టాక్స్ చూసుకున్నట్టయితే మనకి ఇది బీపీసీఎల్ లాంటి మంచి గ్రోత్ ఉన్నటువంటి స్టాక్స్ ఈ మధ్య కాలంలోనే బాగా మనకి మంచి రిజల్ట్ ఓరియంటేషన్ తో వర్క్ చేసినటువంటి స్టాక్స్. అది బీపీసీఎల్ తీసుకుంటే లాస్ట్ డిసెంబర్ లో ఎగ్జాక్ట్ గా డిసెంబర్ 1st మనం చూసుకున్నట్టయితే 410 రూపీస్ లో ఉన్నటువంటి స్టాక్ ఈ రోజున 670-680 రూపీస్ నడుస్తుంది. ఆల్మోస్ట్ 250 రూపీస్ అంటే 50% అబోవ్ మార్కెట్ లో జస్ట్ ఫర్ 3 మంత్స్ లోనే మార్కెట్ లో టేక్అప్ అయిన స్టాక్. బికాస్ ఆఫ్ ద ఎనర్జీ సెక్టర్ బాగుండటం వల్ల ఈ స్టాక్ లో కూడా మంచి మూమెంట్ వచ్చింది బీపీసీఎల్. అదేవిధంగా ఐఓసీ కూడా, ఐఓసీ చాలా మంచి ప్రైస్
ప్రైస్ మనకి బాగా అట్రాక్టివ్ ఉండటం వల్ల ఇది 100 రూపీస్ అండ్ 110 రూపీస్ లో మనం బై చేయడం రికమెండ్ చేయడం కూడా జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ 190 రూపీస్ నడుస్తుంది, బట్ ఇక్కడ 190 195 దగ్గర మాత్రం ఇంకా గ్రేట్ రెసిస్టెన్స్ ఉన్నది. దాన్ని బ్రేక్ చేస్తే మాత్రం మళ్ళీ ఈ 2 మంత్స్ ఏ విధమైన ర్యాలీ ఉందో అలాంటి ఉండే ర్యాలీ కూడా అవకాశం ఉంది. కాకపోతే కరెక్షన్ ఏదైతే ఉందో దానికోసం వెయిట్ చేస్తున్నట్టుగానే మనకి ఇండికేషన్ అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ.